హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు లో డెన్సిటీ ఫ్లాట్స్ అయితే చూస్తున్నారా అలాగే మీరు హై రైజ్ ఫ్లాట్స్ అయితే ఇంట్రెస్ట్ లేదా సో అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి ప్రాజెక్ట్ మీ ముందుకు వచ్చానండి అది సన్షైన్ డెవలపర్స్ వాళ్ళ డెస్టినో అనే ప్రాజెక్ట్ అనమాట ఇది వచ్చేసరికి మనకు నానక్రామ్ గూడాలో ప్రాజెక్ట్ అయితే ఉందండి సో లో డెన్సిటీ ఫ్లాట్స్ అనమాట ఫైవ్ పాయింట్ ఫైవ్ ఏకర్స్లో మనకు ఫోర్ టవర్స్ అయితే వస్తాయండి అలాగే మనకు ఫైవ్ థర్టీ ఫైవ్ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయన్నమాట ఫ్యూచరిస్టిక్ హోమ్స్ ఇక్కడ డెవలప్మెంట్స్ చూస్తే మనకు ఈ నానకరామ్ కూడా టోల్ గేట్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నది సో నానక్రామ్ కూడా టోల్ గేట్కి ఆనుకొని మనకు ఫ్యూచర్ కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్కి పక్కన మన ప్రాజెక్ట్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు సాస్ టవర్స్ అయితే ఉన్నాయి డిఎస్ఆర్ వాళ్ళకి తర్వాత ల్యాండ్స్ మెటానియా ప్రాజెక్ట్ అయితే ఉంది దీని పక్కనే అలా ఇక్కడ చూస్తే లీసా గ్రూ విల్లాస్ అయితే ఉన్నాయన్నమాట అలాగే వీటితో పాటే చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి ఐటీ పార్క్స్ కానివ్వండి చాలా ఉన్నాయి తర్వాత ఇక్కడ చూస్తే మనకు సాస్ డైమండ్ టవర్స్ అయితే ఉన్నాయి దీని పక్కనే క్రిన్స్ విల్లాస్ అయితే ఉన్నాయి అలాగే వీటితో పాటే ఇక్కడ చూస్తే వెస్ట్రన్ వల్ల వెస్ట్రన్ ఇన్సర్ పార్క్ వెస్ట్రన్ స్ప్రింగ్స్ తర్వాత వీటితో పాటు ఇక్కడ వెస్ట్రన్ మెరీనా ఈ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి అలాగే దీనికి పక్కనే మనకు చూస్తే ఏఎస్బిఎల్ వాళ్ళ స్పెక్ట్రా అనే ప్రాజెక్ట్ అయితే ఉంది అలాగే ఇక్కడ నుంచి ఇంకా ముందుగానే చూస్తే మనకు ఇంకా చాలా పార్క్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కీ స్టోన్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉందన్నమాట అలాగే వీటితో పాటే రీసెంట్గా లాంచ్ చేసిన ఏఎస్బిఎల్ వల్ల ఏఎస్బిఎల్ లాఫ్ట్ అనే ప్రాజెక్ట్ కూడా ఉందన్నమాట అలాగే దీని పక్కనే మనకు చూస్తే పసిఫికా వాళ్ళ హిల్ క్రస్ట్ అనే ప్రాజెక్ట్ అయితే ఉందండి అలాగే దీని పక్కనే మనకు మైస్కేప్ వాళ్ళ కోటయాడ విల్లాస్ అయితే ఉన్నాయి సో ఓవరాల్ ఈ ఏరియాస్ మొత్తం మనకు స్కూల్స్ తర్వాత దీనితో పాటే విల్లాస్ అపార్ట్మెంట్స్తో ఓఆర్ఆర్కి చాలా దగ్గరలో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది అలాగే ఫ్లోర్ కూడా మనకు ఓన్లీ టెన్ ఫ్లోర్స్ మాత్రమే ఉంటాయండి సో మనకు లో డెన్సిటీ ఫ్లాట్స్ అనమాట అలాగే ఎవరికైతే హై రైజ్ అయితే ఇంట్రెస్ట్ లేదు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం అయితే ఇది ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పాలి మన ఛానల్ నుంచి అంత ముందు కూడా చాలా మంది తీసుకొని ఉన్నారు ఈ ప్రాజెక్ట్లో సో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కస్టమర్స్కి అలాగే ప్రాజెక్ట్ కూడాను చాలా ఫుల్ స్వింగ్లో ఉందండి అలాగే నెక్స్ట్ ఇయర్లో అయితే వీళ్ళు హ్యాండ్ ఓవర్ అయితే ఇస్తారు స్ట్రక్చర్ కూడా చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుందనమాట అలాగే రెండు క్లబ్ హౌస్లు అయితే ఉంటాయండి అలాగే లొకేటెడ్ ఇన్ ఫైనాన్షియల్ డిస్టిక్ అలాగే వర్టికల్ ప్లాంటేషన్ ఎట్ ఎవ్రీ లెవెల్ అయితే ఉంటుంది అలాగే లెస్ట్ గ్రీనరీ అయితే ఉంటుందన్నమాట అలాగే వీటితో పాటే మనకు క్లబ్ హౌస్ రెండు క్లబ్ హౌస్లు అయితే ఉంటాయి అలాగే మంచి కనెక్టివిటీస్తో ఉన్న ప్రాజెక్ట్ అని చెప్పాలి అలాగే హెవెన్ ఆఫ్ గ్రీనరీ అనమాట చాలా గ్రీనరీ తర్వాత మనకు అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి విత్ టూ క్లబ్ హౌసెస్ విత్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందండి ఎందుకంటే స్ట్రక్చర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్కి కాల్ చేసి విజిట్కి అయితే ప్లాన్ చేసుకోండి అలాగే మీకు ఈ క్లబ్ హౌస్లో ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తారనే దాని గురించి కూడా మనం ఒకసారి చూద్దామండి సో ఎమ్యూనిటీస్ విషయానికి వచ్చినట్లయితే మనకు క్లబ్ హౌస్ టూ క్లబ్ హౌసెస్లో కూడా మనకు అన్ని ఎమ్యూనిటీస్ లైక్ మనకు కావాల్సిన గ్రాండ్ మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది వాటర్ బాడీస్ ఉంటాయి ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది పార్టీ లాన్స్ ఉంటాయి తర్వాత సీటింగ్ డెక్స్ ఫార్మసీ ఏటీఎం జిమ్ ఇండోర్ గేమ్స్ డాక్టర్స్ క్లినిక్ మల్టీపర్పస్ హాలు ప్రివ్యూ థియేటర్ తర్వాత అంబులెన్సు బార్ లాంచెస్ టూ క్లబ్ హౌసెస్ తర్వాత సూపర్ మార్కెట్ ల్యాండ్స్కేప్ బాల్కనీస్ యోగా మెడిటేషన్ ఇలా అన్నీ ఉంటాయండి అలాగే మనకు వర్క్ స్పేసెస్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి వర్క్ స్పేసెస్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లో విప్రో కానివ్వండి సిక్స్ ఒక సెవెన్ కిలోమీటర్స్లో ఇన్ఫోసిస్ కానివ్వండి మైక్రోసాఫ్ట్ కానివ్వండి ఐసిఐసి బ్యాంకు తర్వాత మనకు గూగుల్ నైన్ కిలోమీటర్స్లో త్రీ కిలోమీటర్స్లో అమెజాను హనీవెల్లి అయితే ఉంటాయన్నమాట అలాగే మనకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా లైక్ మనం చూస్తే కీస్టోన్ ఇంటర్నేషనల్ స్కూలు శ్రీరామ్ యూనివర్సల్ స్కూలు ఫ్యూచర్ కిడ్స్ స్కూలు ఐఎస్బి తర్వాత మనకు ఓక్రేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇవన్నీ మనకు జస్ట్ మనకు ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అయితే మనకైతే ఉన్నాయండి నియర్బై హాస్పిటల్స్ కూడా అన్ని హాస్పిటల్స్ అయితే లైక్ డిలైట్ హాస్పిటల్ తర్వాత అందానీ హాస్పిటల్ తర్వాత గెలాన్ ఎంఎస్ క్లినిక్ ఇవన్నీ చాలా హాస్పిటల్స్ అయితే ఉన్నాయండి సో మంచి ప్రైసింగ్ కూడా ఇస్తున్నారనమాట ఇప్పుడు ప్రైసింగ్ కూడా మంచి ప్రైసింగ్ అయితే ఉందండి ఇప్పుడు ప్రైసింగ్ అయితే ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అయితే బేస్ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారనమాట సో ఇంట్రెస్ట్ రోడ్లు అయితే చూడండి అండి ఎందుకంటే ఈ ప్రై ఏరియాలో మంచి ప్రైసింగ్ అయితే మనకు మంచి అప్రిసియేషన్ అయితే ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ